మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా ఆలియా భట్ కు పేరుంది. మహేష్ చక్కన్న కాంబో మూవీకి సైతం ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారని, ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆలియా భట్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలలో ఆలియా భట్ నెక్లెస్ ప్రైస్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నెక్లెస్ ఖరీదు ఏకంగా 20 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఒక నెక్లెస్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ఆలియా భట్ లాంటి హీరోయిన్లకే సాధ్యమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక సినిమా కోసం ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆలియా భట్ రెమ్యునరేషన్ ను అందుకుంటారో అదే రేంజ్ లో ఆలియా భట్ వెల్లడించడం గమనార్హం. ఆలియా భట్ కు దేవరలో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించారు. హీరోయిన్ ఆలియా భట్ తాజాగా లండన్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. సలాం బాంబే అనే ఎన్జీఓ సంస్థ సలాం బొంబే ఫౌండేషన్ కు మద్దతు ఇవ్వడం కోసం ఆలియా భట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. సలాం బాంబే ఎన్జీఓ పేద పిల్లలకు చదువుతో పాటు వాళ్లకు ఆర్థికంగా అవసరమైన మద్దతు అందిస్తోంది. ఆలియా భట్ తాజాగా జిగడా అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఆలియా భట్ తక్కువ సినిమాలలో నటిస్తున్నా ఖచ్చితంగా హిట్ అవుతాయనే కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆలియా భట్ కాంబినేషన్ లో వార్ 2 రానుందని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.